సరిగ్గా మున్సిపల్ ఎన్నికల సమయంలో కోట్లాది రూపాయలు విలువ చేసే దొంగ నోట్లు దొరికాయి. పోలింగ్ సమయం సమీపిస్తూ ఉండడంతో ఓటుకు నోటు పంపకం అధికమైపోయింది. అయితే ఆ పంచే నోట్లు నకిలీవనే ప్రచారం జోరందుకోవడంతో వాటిని పుచ్చుకునే వారిలో కలవరం రేగింది. తమకు క్యాష్ వద్దు, ఆన్లైన్ పేమెంటే ముద్దు అని వారు అంటున్నారు. ఇక ఓటుకు నోటు పంపిణీ చేసే వారికి కూడా ఫేక్ కరెన్సీ బెడద ఇబ్బందికరంగా మారింది. ఇంతకీ ఇది ఏ జిల్లాలో పరిణామం? వాజ్ ది స్టోరీ. తూర్పు గోదావరి జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో ప్రలోభాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అధికార వైసీపీ ఎక్కడికక్కడ విజయం సాధించడం కోసం అన్ని అడ్డదారులు తొక్కుతోంది. పోలింగ్కు కేవలం గంటల వ్యవధి ఉండడంతో నగదు పంపిణీని ఉధృతం చేసింది. అయితే ఈ ఎన్నికల్లో ఆ పార్టీ నేతలకు ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. అదే దొంగ నోట్ల బెడద. నగదు పంపకాల్లో భాగంగా ఇంటికి వెళ్తున్న నాయకులతో తమకు నోట్లొద్దు, పేటీఎం లేదంటే గూగుల్ పేలో డబ్బులిస్తేనే తీసుకుంటామని కొందరు కరాఖండిగా చెప్తున్నారు. దీంతో అవాక్కవడం నగదు పంచేవారి వంతుగా మారింది. మున్సిపల్ ఎన్నికల్లో దొంగ నోట్ల ప్రభావం విపరీతంగా పెరిగిపోవడంతో వాటిని తమకు ఎక్కడంటగడతారో అని కొందరు ఓటర్లు భయాందోళన చెందుతున్నారు. 500, 2000 నోట్లు చేతిలో పెడుతూ ఉంటే వద్దని వెనక్కిచ్చేస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక అధికార పార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో పంచడం కోసం 8 కోట్లకు పైగా విలువైన దొంగ నోట్లు తరలిస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే అంతకంటే ముందే ఆ దొంగ నోట్లలో కొంత భాగాన్ని తూర్పు గోదావరి జిల్లాకు తరలించారని ఆరోపణలున్నాయి. దీంతో ఆ దొంగ నోట్లను తమకు ఎక్కడ అంటగడతారోననే అనుమానంతో తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ముఖ్యంగా మండపేట, పెద్దాపురం, పిఠాపురం, సామర్లకోట, రామచంద్రాపురం తదితర మున్సిపాలిటీలలో వైసీపీకి టీడీపీ నుంచి తీవ్ర పోటీ నెలకొంది. దీంతో ఇక్కడ కొన్ని వార్డుల్లో ఒక్కో ఓటరుకు 3000 నుంచి 5000 వరకు కూడా పంచుతున్నారు. ఇలా పంచుతున్న నోట్లు నకిలీవనే అనుమానం జిల్లాలో ప్రబలింది. దీంతో పలు చోట్ల వైసీపీ నేతలు గూగుల్ పేలో డబ్బులు జమ చేస్తున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకడంతో మిగిలిన చోట్ల కూడా ఫోన్ పే, గూగుల్ పే డిమాండ్ వస్తోంది. దీంతో నాయకులు అప్పటికప్పుడు సదరు ఓటర్ల సెల్ ఫోన్ నెంబర్లు సేకరించి వాటిలో డబ్బులు జమ చేస్తున్నారని వినికిడి. ఇక కొంతమంది బహుమతి రూపంలో తాయిలాలు తీసుకుంటూ ఉండడంతో గొల్లప్రోలులో వైసీపీ నాయకులు బంగారు రూపులు పంచుతున్నారు. ఒక్క పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీలలో వైసీపీ 6 కోట్ల వరకు వెచ్చిస్తున్నట్లు సమాచారం. మంత్రి వేణు ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రాపురం మున్సిపాలిటీలోనూ ఈ తరహా దొంగ నోట్లు ఓటర్లకు చేరడంతో కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండపేటలో వైసీపీ 8 కోట్ల వరకు ఖర్చు చేస్తోందట, ఓటుకు 4000 వరకు పంచుతోందని టాక్. అయితే దొంగ నోట్లు అంటగడతారనే భయంతో పలువురు బహుమతులు అడుగుతున్నారు. అమలాపురం మున్సిపాలిటీలో ఒక వైసీపీ అభ్యర్థి ఓటుకు ఏకంగా 5000 రూపాయలు పంపిణీ చేశారు. ఇందులో నకిలీ నోట్లు ఉన్నాయేమోనని కొందరు స్థానిక వ్యాపారులు బ్యాంకుల వద్దకు వెళ్లి పరీక్షించుకోవడం కొసమెరుపు.